అరే సూరజ్, నువ్వా? నువ్వే ఎప్పుడు వచ్చావు? కామిని మై డాలీ, అదే నువ్వు టవల్ తీయడానికి బయటికి వెళ్ళావుగా, అప్పుడే స్పీడ్ గా ఉన్నానా? బయటికి వెళ్ళు, మర్యాదగా బయటికి వెళ్తావు లేదా? అది కామిని మేడం, నాకు ఆఫీస్ కి లేట్ అవుతోంది, అందువల్ల ఏం ఆలోచించానంటే నువ్వు బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయడానికి బదులుగా నీతోనే స్నానం చేద్దాం అనుకున్నాను. నీళ్లు ఆదా అవుతాయి, టైం ఆదా అవుతుంది. సరే, ఇప్పుడు నువ్వు ఒకటి ట్రై చేస్తున్నావు కదా, దీని వల్ల లేట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది, లేట్ గా వెళ్ళే ఛాన్సెస్ 0%. కామిని, ఐ థింక్ 100% ఈస్ బెటర్ దెన్ 0%. సో లేట్ అవడం బెటర్ అనిపిస్తోంది. హాట్ ఆన్ ద గట్ట, నీతో స్నానం చేయడానికి ఈ మానవునికి దయచేసి ఒక అవకాశం ఇస్తారా? ఏం చేస్తున్నావు, కొంచెం నిదానంగా మాట్లాడు. ఎందుకు, మన మాటలు ఇక్కడ ఎవరికి వినిపిస్తాయి? ఇక్కడ నువ్వు నేను ఒంటరిగానే ఉన్నాం. ఓరి భగవంతుడా, ఎవరైనా ఇక్కడ ఉంటే బాగుంటుంది, అప్పుడైనా ఇక సిగ్గు ఉంటుంది కదా. మేడం, ఇక్కడ గత 6 నెలలుగా పక్కింటి వాళ్ళంటూ ఎవరూ రాలేదు, సో నీ కోరిక నెరవేరడం కాస్త కష్టమే, కానీ నేను నా కోరికను తప్పకుండా నెరవేర్చుకుంటా. అరే ఫోన్ వస్తుంది, ఒకవేళ మీ బాస్ అయి ఉంటారేమో. ఏంటి నువ్వు? సరే రెడీగా ఉండు, ఇప్పుడు సగంలో వదిలింది, నైట్ వచ్చి పూర్తి చేస్తా. నేను నైట్ అంతా నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగా. అరే నా టవల్ తీసుకెళ్తావు అంటే? యాక్చువల్గా నువ్వు చూడ్డానికి ఇలాగే బాగున్నావు. కామిని, నేను బయలుదేరుతున్నా. ఈ ప్లేస్ చాలా ఘోరంగా ఉంది. ముందు మనం ఇంటిని శుభ్రం చేయాలని అనిపించట్లేదా? ప్రేమ ఉంటేనే కదా ఇల్లు అందంగా మారుతుంది, ముందు కొంచెం రొమాన్స్ చేద్దాం. అదంతా లేదు, ముందు ఇల్లు శుభ్రం చేద్దాం, ఆ తర్వాతే మిగతాదంతా. సరే మీ ఇష్టం మహారాణి. కామిని 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 కామిని, ఏమైందండి? యు నో వాట్, నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ దొరికింది. తెలుసా, రేపు ఉదయాన్నే బెంగళూరు వెళ్ళాలి, 2 రోజులు. ఇలా చూడు, నేనేం ఆలోచించానంటే ఈరోజు రాత్రే 2 రోజుల కోటాన్ని పూర్తి చేద్దామా? అదంతా ఓకే, కొంచెం నిదానంగా మాట్లాడండి. ఎందుకు మెల్లగా? సార్, మనం ఇప్పుడు ఒంటరిగా లేము, కొత్తగా పెళ్ళైన వాళ్ళు పక్కింట్లో షిఫ్ట్ అయ్యారు కదా, మీకే తెలుసు కదా ఇక్కడ ఏం మాట్లాడుకున్నా పక్కన క్లియర్ గా వినిపిస్తుంది. కొత్తగా పెళ్ళైందా? అయితే వాళ్ళకి మన లెఫ్ట్ ఆఫ్ తప్పకుండా వినిపించాలిగా, రొమాన్స్ అయినా నేర్చుకుంటారు. సరే ఇలా చూడు, త్వరగా వంట చేయాలి, ఉదయాన్నే త్వరగా లేయాలి, ఈరోజు రాత్రి లేట్ కాబోతుందిగా. నాకు అంతా అర్థమైంది, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, ఫోన్ చేద్దాం. ఇప్పుడే నిన్ను తినేయాలనిపిస్తోంది. వెళ్ళండి వెళ్ళండి. సరే, నువ్వు చెప్పడం వల్ల ముందుగా తింటాను, త్వరగా రెడీ చేయి వస్తాను.
అంటే అది యాక్చువల్లీ స్నేహ చెల్లికి పెళ్ళి పూణేలో. తను నన్ను కూడా రమ్మంటుంది, బట్ నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, సో 3 డేస్ లీవ్ పాసిబుల్ కాదు, అందుకే కోపడి వెళ్ళిపోయింది. మీతో ఎలా కోపడగలుగుతున్నారు? ఏంటి అదేంటంటే, అసలు మీతో ఎలా కోపడగలుగుతున్నారా అని అడిగాను. మీరు తన మీద ఎంతో ప్రేమ పెట్టుకున్నారు కదా, మీరు ఒంటరిగా ఉండకూడదని ఆవిడ అనుకుంటున్నారా ఏమో మరి? ఎందుకంటే మిమ్మల్ని ఒంటరిగా వదలటం ఆవిడకి కష్టమేమో. అంతెందుకు నన్నే తీసుకోండి. నా హస్బెండ్ సూరజ్ కూడా ఒక వారానికి టూర్కి వెళ్తున్నారు. ఈ వారం అంతా నేను ఒంటరిగా ఉండాలి. సరే వదిలేయండి, మీకేం కావాలన్నా సరే సందేహించకుండా అడగండి, నేను చేస్తాను. షూర్, దట్స్ సో స్వీట్. సరే కలుద్దాం. కొంచెం తిరిగి వచ్చేస్తాను. బై. ఏదైనా అవసరం ఉంటే వచ్చి నన్ను అడగమని చెప్పింది నువ్వే కదా. నాకు కేసు కావాలి.
అరే కామిని మీరా, నేను మీకోసం టీ పెట్టి తీసుకొచ్చాను. సరే లోపలికి రమ్మని చెప్పరా? సారీ, లోపలికి రండి. అంటే నా టీషర్ట్ తీసుకోవాలి. అరే ఉండనే ఉండి పర్వాలేదు, మీరు చూడడానికి ఇలాగే అందంగా ఉన్నారు. ఏంటి అసలు మీరేం చేస్తున్నారు? ఇలా చూడండి, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఏంటి సైలెంట్ ఉన్నావు? నువ్వేది చేయలేవు. స్నేహాల చూడు, అన్ని సర్దుకుంటాయి. లీవ్ మీ, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై లైఫ్. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. స్నేహ, ఆ